నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, డ్రా చేయాలన్నా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది. చాలా డాక్యుమెంట్స్ కూడా, అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. అంటే వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గా ఉండేది, మనం సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ కూడా చాలా ఉండేవి. అందులో ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ ఈ డాక్యుమెంట్ కరెక్ట్ గా లేదని చెప్పి మీది ఆగిపోయేది కూడా ఇన్వెస్ట్మెంట్. రీసెంట్ గా అంటే ఈ మధ్య, అంటే ఒక డెకేడ్ తర్వాత నుంచి ఏం జరిగిందంటే, ఈ ఫిన్టెక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పేటిఎం లాంటి మొబైల్లో ఉన్న ఫిన్టెక్ యాప్స్, ఈ యాప్స్లోనే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయిపోతున్నాయి, వీటిల్లోనే గోల్డ్ కొనేస్తున్నారు, వీటిల్లోనే మ్యూచువల్ ఫండ్స్ కొనేస్తున్నారు, వీటిల్లోనే స్టాక్స్ కొనేస్తున్నారు, వీటిల్లోనే ప్రాపర్టీలు కొనేస్తున్నారు, వీటిల్లోనే ఇన్సూరెన్స్లు తీసేసుకుంటున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే, చేతిలో ఉన్న ఒక చిన్న ఒక సెల్ ఫోన్ ద్వారా కొన్ని కోట్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. సో మొన్నటికి మొన్న చూసాం, గత వారం 10 రోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం మీద ఉక్కు పాదం మోపింది కదా. సో ఎందుకంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా పేటిఎంని తొక్కి పడేసింది. అసలు పేటిఎం లో జరుగుతున్న గోల్మాల్ ఏంటి? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సో ఫస్ట్ అందరికి అర్థం కావాల్సిందంటే, పేమెంట్ బ్యాంక్ వేరు, నార్మల్ బ్యాంక్ వేరు. ఇప్పుడు మీరు నార్మల్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎంత టైం పడుతుంది? అసలు ఫస్ట్ బ్యాంక్ లోకి అడుగు పెట్టాలి అంటే చేతిలో ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, మిమ్మల్ని ఎవరో ఒకరు రిఫర్ చేయాలి. సో ఒక 2 డేస్ తర్వాత రండి అనొచ్చు, ఎందుకంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇప్పుడు ఈ పేటిఎం బ్యాంకులు గానీ ఈ వాలెట్ లో గానీ వెరిఫికేషన్ ఎంత జరుగుతుంది? మీరు ఏ డాక్యుమెంట్స్ పెడుతున్నారు? ఇక్కడ మనం మనకి ఒక్కొక్కసారి నాకండి, ఎస్పెషల్లీ జీపే కూడా నాకు ఒక దానికి రాలేదు. ఎందుకంటే అక్కడ నా ప్యాన్ నంబరు, ప్యాన్ మీద ఉన్న నేమ్ నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేమ్ తో మ్యాచ్ అవ్వలేదు. అక్కడ రెడ్డి అనేది ఉంది, ఇంకో దగ్గర మాధవి అనే ఉంది. సో ఇది మ్యాచ్ అవ్వలేదని నాకు జీపే కనెక్ట్ చేయలేదు వాళ్ళు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. చిన్న పేరు మిస్ మ్యాచ్ ఉన్నా, అంటే మీ ఇంటి పేరు కూడా తేడాగా, ఒక దగ్గర వైఎన్ రాసి ఒక దగ్గర కంప్లీట్ రాసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ సూపర్విజన్ ఉంటుంది. అంటే వెరిఫికేషన్ బాగా చేస్తారు వాళ్ళు. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ పెట్టేస్తూ ఉంటారు, బట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. అది మనకి బ్యాంక్స్ లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఈ ఫిన్టెక్ మనం ఏదైతే పెడుతున్నామో, మీరు ఏమన్నా డాక్యుమెంట్లు పెట్టండి, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇమీడియట్ గా. మీరు స్టాక్స్ కొనేయచ్చు, వెంటనే డీమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ అయిపోతుంది, వెంటనే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఒకటి ఓపెన్ అయిపోతుంది, మీరు గోల్డ్ కొనేస్తున్నారు, ఇన్సూరెన్స్లు కొనేస్తున్నారు, నో వన్ ఆస్కింగ్ అన్నమాట. అది ఏంటి, మీరు పెట్టినది తప్పు, మీరు పెట్టింది ఇక్కడ కరెక్ట్ గా లేదు ఇక్కడ అని వెరిఫికేషన్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఒక చిన్న ఫోన్ నెంబర్ ఉంటే చాలు, కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఒక 2-3 కోట్లకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 1-2 కోట్లకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేదంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క నిమిషంలో ఒక చిన్న లాగిన్ తో. అవునండి, అవును. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, ఈ పేటిఎం లో ఒక్క ప్యాన్ తో బేస్ చేసుకుని వేల అకౌంట్లు ఉన్నాయి. ఒక్క ప్యాన్ నంబర్ తో ఇన్ని అకౌంట్లు ఎలా ఓపెన్ అయ్యాయి? సో వాళ్ళు ఎప్పటి నుంచో కన్సిస్టెంట్ గా చెప్తున్నారండి, ఆర్బిఐ ఈజ్ టెల్లింగ్ ద పేటిఎం మీరు చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి, వైలేషన్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. అంటే వాళ్ళు కన్సిస్టెంట్ గా వీటిని వెరిఫై చేయకుండా ఆల్మోస్ట్ 80 మిలియన్ యూజర్స్ అండి పేటిఎం. మీరు చూసుకున్నట్లయితే ఫాస్టాగ్ కానీ లేకపోతే ఈ వాలెట్స్ కానీ ఇవన్నీ, అంటే ఇప్పుడు ఇది అసలు ఎందుకు ఈ పేటిఎం వైపు వెళ్తున్నారు అని మనం ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ మీరు అన్నట్టుగా అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ జరగవు. ఇప్పుడు మీరు బయట స్టేట్ లో నుంచి వచ్చారండి, మీకు అసలు ఆధార్ లేదు లేకపోతే ప్యాన్ లేదు, బట్ హియర్ యూ కెన్ ఓపెన్ అన్ అకౌంట్ అండ్ కెన్ డూ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెనాట్ హ్యాపన్ ఇన్ అదర్ బ్యాంక్స్. ఒక 10 రూపాయల సిమ్ కార్డు ఉంటే చాలు అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అన్ని ఫ్రీ అని చెప్తారు. ఏమని ఫ్రీ అని చెప్తారు? జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని మొదలు పెడతారు ఫస్ట్. మీరు బ్యాంక్కి వెళ్ళగానే వాడు ఏమంటాడు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, 500 రూపాయలు బాబు ఉండాలి, బాబు అకౌంట్ ఉండాలి. అదే ఇంకా పెద్ద కంపెనీ, పెద్ద బ్యాంకులు 20,000 వరకు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని కానీ అందరు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని ఫ్రీ అంటారు, ఐఎంపీఎస్ ఫ్రీ, ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆర్టీజీఎస్ ఫ్రీ అంటారు. సో ఇలా ఈ ఫిన్టెక్ యాప్ లో ఈ రకరకాల ఈ ఫ్రీ అనే
వాటిని ఎరవేసి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని తెచ్చుకున్నారు. మీకు ఏం చేసినా ఫ్రీ అంటున్నారు కదా, మీరు ఎలా డాక్యుమెంట్స్ పెట్టినా పెట్టకపోయినా మీకు యాక్టివ్ అయిపోతున్నాయి కదా. సో దీంట్లో ఏమవుతున్నాయి అంటే చాలా మనీ లాండరింగ్ అనేది బాగా జరుగుతుంది. సో వెరిఫికేషన్ అనేది లేదు, చాలా ఫ్రాడ్ థింగ్స్ అనేవన్నీ కూడా ఇక్కడ క్రాపప్ అయిపోయాయి అని చెప్పి ఇమ్మీడియట్ గా అసలు వాళ్ళు ఇప్పటికే అడుగుతున్నారండి మాకు ఇంకొంచెం టైం ఇవ్వండి అని. ఫిబ్రవరి 29 ఇస్ ద లాస్ట్ డేట్, అది కూడా ఇవ్వలేదంటే చూడండి వాళ్ళు అడిగారు. సో ప్రమోటర్ ఈజ్ ఆస్కింగ్, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కలిశారు, కొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం ఆ డేట్ అన్నా ఎక్స్టెండ్ చేయండి అంటే అస్సలు దో దిస్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ గవర్నమెంట్, గవర్నమెంట్ కి సంబంధం లేదు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్బీఐ. ఆర్బీఐ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీరు సూపర్వైజరీ కానీ వాటిపైన వెరిఫికేషన్ కానీ మీరు చేయకుండా ఇన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని మీరు రిస్క్ లో పెట్టేస్తున్నారు. సో దిస్ ఇస్ నాట్ డన్ అని చెప్పి వాళ్ళు ఎటువంటిది కూడా లేకుండా ఆల్మోస్ట్ 29th డెడ్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేయలేదండి. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు పేటిఎం బ్యాంక్. ఈ పేటిఎం బ్యాంక్ కి ఎందుకు వెళ్ళారు, ఈ పేటిఎం బ్యాంక్ ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ బ్యాంక్ లాగా ఎంత డిపాజిట్స్ అంటే అంత డిపాజిట్స్ చేయడము, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ వీళ్ళు చేయకూడదు. సో దే హావ్ సర్టెన్ లిమిట్స్. అంటే వాళ్ళకి వాళ్ళే ఒక బ్యాంకింగ్ సెక్టర్ ని స్టార్ట్ చేసేసుకొని అన్ని వైలేట్ చేసేసి చాలా మనీని అంటే కోట్లల్లో మనీని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అన్ని కూడా వాళ్ళు ఎప్పుడైతే వైలేట్ చేసేస్తున్నారో అది కన్సిస్టెంట్ గా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినా సరే కన్సిస్టెంట్ గా చేస్తున్నారు. సో ఇమీడియట్లీ వాళ్ళు ఇదే. సో దిస్ ఈజ్ అన్ ఓపెన్ అండ్ ఓపెనింగ్ అండి, అంటే అందరికీ కూడా ఎవరైతే ఫిన్టెక్ యాప్స్ అంటే మనం చాలా ఉన్నాయి, భారత్ పిఈ ఉంది, పేటిఎం ఉంది, పాలసీ బజార్, కాయిన్ డిసిఎక్స్, బ్యాంక్ బజార్, తర్వాత మనకి అప్ స్టాక్స్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎన్ని ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి చూడండి. సో అందరూ ఓపెన్ చేసుకునేటప్పుడు వాటి వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇలా ఏం పెట్టినా యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి, ఎట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు ఏమి కరెక్ట్ గా డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ లేకుండా ఇమీడియట్ గా డిమాట్ అకౌంట్లు, ఇమీడియట్ గా మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ చేసేయడం. సో ఇప్పుడు ఏంటంటే మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు ఆర్బీఐ ఈ ఫిన్టెక్ కంపెనీస్ కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవచ్చండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారనమాట, వీఆర్ గెటింగ్ ఇన్ టు మోర్ డీటెయిల్ ఆఫ్ దిస్. సో ఫ్యూచర్ లో మేము ఈ ఫిన్టెక్ కంపెనీస్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మేము తీసుకొస్తాము అని. సో ఎవరెవరైతే వీటి ద్వారా అన్ని ఫ్రీ అని కదండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా డైరెక్ట్ అని, అప్ స్టాక్స్ అయితే వాళ్ళు అసలు ఏమి అమౌంట్ తీసుకోకుండానే చాలా తక్కువ బ్రోకరేజ్ తోనే, జీరో బ్రోకరేజ్ అని, లేకపోతే ఇక చాలా తక్కువ బ్రోకరేజ్ అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అండి. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ఫ్రీ, దాని వెనకాల హిడెన్ రిస్క్ ఉంటుందండి. ఫ్రీ అనేది ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఇన్ని రెగ్యులేషన్స్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ చేసి వాటి లైసెన్సులు తీసుకొని ఇంత కష్టపడి మీకు ఫ్రీ ఎందుకు ఇస్తారండి ఎవరైనా? వి నీడ్ టు ఆస్క్ ది, ఇంత టెక్నాలజీ మీకు ఇచ్చి ఇన్ని రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించి ఇన్ని చేస్తూ మీకు ఫ్రీ ఎలా ఇస్తారు? సో దట్ మీన్స్ దేర్ ఈజ్ ఏ హిడెన్ కాస్ట్ అయినా ఉండొచ్చు అక్కడ, మేబీ మీకు అది తెలియట్లేదు, హిడెన్ కాస్ట్లు ఉండొచ్చు, హిడెన్ రిస్క్స్ ఉండొచ్చు అండి. సో అందరూ కూడా ఎవరైతే ఇలా అంటే టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళైతే పర్లేదండి, అసలు ఏమీ తెలియని వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి ఆ టెక్నాలజీ తెలియకుండా నార్మల్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇందులో నుంచి ట్రాప్ అయ్యి మళ్ళీ అందులో నుంచి బయటికి రా, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే రిడెంప్షన్ టైంలో తెలుస్తాయండి. ఎప్పుడైతే మనం రిడీమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు వెరిఫికేషన్స్ అన్ని అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, మీ ఇది బాగాలేదు, మీకు నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా లేవని చెప్పి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. సో ఇలాంటి అన్నీ కూడా ఉంటాయండి. సో ఎవరికైతే అవగాహన ఉందో పర్వాలేదు, లేదు అంటే మీరు అడ్వైజర్స్ ద్వారా మీరు వెళ్ళారనుకోండి, ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు మీకు హ్యాండిల్ చేస్తారండి, పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఫిన్టెక్ యాప్స్ ఏవైతే అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సెల్ ఫోన్ లో రకరకాల యాప్స్ ఉన్నాయి, పబ్లిక్ కూడా ఏ యాప్ ని కూడా వదిలిపెట్టట్లేదు. సో ఇప్పుడు మన మొబైల్లో ఉన్న ఈ ఫిన్టెక్ యాప్స్ లో మనం ఏదన్నా టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిదో, లేదంటే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిదో, లేదంటే స్టాక్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాక కొద్ది రోజుల తర్వాత అంటే ఇలాంటి రెగ్యులేటరీ ఇష్యూస్ వచ్చి ఒకవేళ అంటే ఒకవేళ అంటే ఇలాంటి ఏదైనా ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే దాని తర్వాత దానికి అకౌంటబిలిటీ ఎవరు అసలు? అవునండి, ఇప్పుడు ఇలా డెడ్ లైన్ ఇచ్చారు ఫిబ్రవరి 29 డెడ్ లైన్ ఇచ్చి మీరు ఇంకో దగ్గరకు వెళ్ళిపోండి, ఇక మీరు దీంట్లో నుంచి టాప్ అప్ చేయకండి, మీరు ఇందులో డిపాజిట్ చేయకండి, ఎన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చాయి చూడండి. సరే అంటే సడన్ ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్స్ జరిగిపోయింది దాంట్లో నుంచి తీసుకొని బయటికి రావాలి అంటే దట్స్ రియల్లీ అదే ఇప్పుడే అంటున్నారండి. ఇప్పుడు అంతా కూడా ఏదైతే మనీ అందులో ఉండిపోయిందో అందులో నుంచి బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదండి.
ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు టేక్ అవుట్ ద మనీ. దానికైతే లిమిట్ ఏమీ పెట్టలే, టైం లిమిట్. ఇట్ విల్ టేక్ టైం అండి. మీరు ఎందులో అయితే అమౌంట్ పెట్టారో అది ఈజీగా బయటకు తీసుకురావడం అంటే, ఇలాంటి వాటిలో అంటే మీరు కానీ స్టక్ అయ్యారు అనుకోండి, మనీని తీసుకురావడం అనేది అంత ఈజీ కాదండి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఏదైతే ఫ్రీ అని మీకు వస్తుందో దాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి అందులోకి వెళ్ళారండి. ఎందుకంటే ఏది ఫ్రీగా ఉండదండి. నోబడీస్ ఫ్రీ అనేది ప్రమాదకరం మొత్తానికి. అవునండి, ఫ్రీగా వచ్చాయని చెప్పి వెళ్ళామంటే పేటిఎం ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. పేటిఎం చుట్టూ జరుగుతున్న గోల్మాల గురించి, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం విషయంలో ఎందుకు ఇంత అంటే తన మార్కుని చూపించే ప్రయత్నం చేస్తున్న విషయం గురించి కూడా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మేడం.